करोना नेपथ्यंलो ट्राफिक रूल्स पाटिंचकुंडा मास्कुलु लेकुंडा वाहनालु नडिपे वारिपै ट्राफिक पोलीसुलु कोरडा जुल्पिस्तुन्नारु। स्थानिक जगन्नाथपुरम रोड्लो ट्राफिक एसई विधि निर्वहणलो भागंगा ट्राफिक रूल्स नु वाहनालु नडिपे वारिनि मरियु लैसेंस लेकुंडा ट्रिपल राइडिंग मास्कुलु लेकपोयिना वारिकि जरिमाना विधिंचारु। ఈ సందర్భంగా ట్రాఫిక్ 1 ఎస్ఐ గరగరావు అడప మాట్లాడుతూ ఇప్పటికే కరోనా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పనుంటే తప్ప బయటికి తిరగొద్దని అంతేకాక మాస్కులు ధరించాలని వాహనాలు నడిపేవారు తప్పకుండా వారి వద్ద మాస్క్ను డ్రైవింగ్ లైసెన్స్ను తప్పనిసరిగా ఉంచుకోవాలని అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని దానివల్న వారు రోడ్ల మీద తిరుగుతున్నారని వారికి లైసెన్స్ కూడా లేదని అట్లాంటి వారు వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు। వాహనాలు అతివేగంగా నడపవరాదని అటువంటి వారిపై సెక్షన్ రూపంలో జైలుకు పంపించే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు। ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పక్క వారిని కూడా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు। కోవిడ్ అనే మహమ్మారి ఈ వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో దయచేసి ఇంట్లోంచి ఎవరో బయటికి రాకుండా వారి వారి సేఫ్టీ జోన్లు గా ఉండి వాళ్ళు తగిన చర్యలు అంటే మాస్క్ ఇలాంటి గ్లాస్ హెల్మెట్స్ ఇవి ధరించి తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలి। అందులో ఏమైనా పని ఉంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరే వచ్చి పర్చేసింగ్ కానీ మిగతా పనులు కానీ చూసుకుని వెళ్ళాలి। ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఆ పెళ్ళిళ్ళ సీజన్ వంకబెట్టుకుని కారుకి 5 గురు 6 గురు వస్తున్నారు, అలాంటి వాళ్ళందరినీ ఆఫ్ చేసి డిజాబా ఆర్డర్స్ ప్రకారం కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకి ఫైన్ రాసి చలనాలు వేయటం జరుగుతుంది। అలాగే మోటార్ సైకిల్ మీద ముగ్గురు వెళ్ళినా వాళ్ళకి ఫైన్ రాయటం జరుగుతుంది। ప్రతి ఒక్క వెహికల్, ప్రతి ఒక్క మోటార్ సైకిల్ ఆఫ్ చేసి చెక్ చేసి వాళ్ళకి మాస్కులు ఉన్నాయా, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, ఎంతమంది ఉన్నారా అని మరీ చెక్ చేసి పంపించడం జరుగుతుంది। ఎవరైతే ఆర్డర్స్ను అతిక్రమించారో వాళ్ళకి చలానాలు రాయడం జరుగుతుంది। ఈ కోవిడ్ అనే మహమ్మారి వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో ఎవరూ కూడా బయటకు రాకుండా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ పనులు చేసుకోవాలి। అలాగే ఏమన్నా కుటుంబ సభ్యులు ఒక్కడొచ్చే పని చేసుకోవాలి, బయటకు వచ్చి అందరూ దయచేసి రావద్దు। ఈ పూజలని గుళ్ళు కానీ దాండి కానీ ఎక్కువ మంది వస్తున్నారు, అలాంటి ఏమి రావద్దు దయచేసి। ఈ నిషేధాజ్ఞలు ఉన్నాయి, ఇంతకుముందు 6 to 11 వరకు అని అంటే 6 to 11 వరకు వచ్చి మిగతా టైం ఇంట్లో ఉండేవారు, దాన్ని ఇప్పుడు ఫ్రీ జోన్గా ప్రకటించడం వల్ల కంటిన్యూస్గా తిరుగుతున్నారు। ఆ కంటిన్యూస్గా తిరగడం వల్ల మేము చెక్ చేసి అధికారుల ఉత్తర్వుల మేరకు ఎవరైతే అనవసరంగా వచ్చారో, అనవసరంగా తిరుగుతున్నారో వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళు నిజంగా పని ఉండి వెళ్తున్నారా, పని లేకుండా వెళ్తున్నారా అని చెక్ చేసి పని లేకుండా వెళ్ళే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని ఫైన్లు రాయడం జరుగుతుంది। ఈ కనుక ఈ లారీలు ట్రాక్టర్లు దీంట్లో మీద కూడా పాసింజర్స్ని ఎవరిని వెళ్ళనవట్లేదు, ఎవరైనా వెళితే ట్రాక్టర్ మీద కట్ట వాళ్ళు దింపేయటం, వాళ్ళకి మాస్కులు లేకపోతే మాస్కులు ఇవ్వటం, మాస్కులు లేనందుకు ఫైన్లు రాయడం జరుగుతుంది। ఇది మా డిఎస్పీ గారు సార్ ఉత్తర్వుల మేరకు మేము చేస్తున్నామండి। దయచేసి ఎవరు కూడా ఈ కోవిడ్ అనే మహమ్మారిని వ్యాప్తి చెందడానికి అవకాశం ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలి, ఇలా మాస్కులు ధరించాలి, తగిన హెల్మెట్స్ ధరించాలి, ప్రతిసారి శానిటరీస్ ఎక్కువ వాడాలి। దయచేసి ఎవరు బయటకు తిరగొద్దు, పిల్లల్ని తీసుకుని బయటకు వస్తున్నారు, పిల్లల్ని తీసుకుని అసలు వృద్ధులను తీసుకుని అసలు బయటకు ఎవరు రావద్దు। ఈ కలెక్టర్ గారి ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వులు, డిఎస్పీ గారి సార్ ఉత్తర్వుల ప్రకారం మేము ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపిస్తున్నామండి। అలాగే మీడియా మిత్రులు ఎక్కువ దీన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు, చూపించడం వల్ల అందరికీ అర్థమవుతుంది, ఆ మీడియా వాళ్ళు అందరికీ అర్థమవుతుంది, ప్రతి ఒక్కరు తగిన జాతర తీసుకుంటున్నారు కానీ ఇంకా 50% ఇంకా తీసుకోవట్లేదు, అనవసరంగా వస్తున్నారు। అలాగే అకతాయిగా కొంతమంది కుర్రవాళ్ళు మోటార్ సైకిల్ వేసుకుని స్కర్ట్లు వేసుకుని బయలుదేరి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, ఆపుతున్నా ఆపుకుండా, అలాంటి వాళ్ళ మీద తగిన చర్య తీసుకుని వాళ్ళు మోటార్ సైకిల్ కూడా ట్రోయింగ్ వెహికల్ వస్తుందంటే ఆ ట్రోయింగ్ వెహికల్ మీద బళ్ళు అవన్నీ షిఫ్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని అన్ని వెరిఫికేషన్ చేసి డిఎస్పీ గారు సారు దృష్టిలో పెట్టి దాంట్ల మీద ఫైన్ రాయడం జరుగుతుంది। అలాంటి అడ్డుగా ట్రాఫిక్ అడ్డుగా కానీ లేకపోతే అనవసరంగా తిరిగే వాళ్ళు వెహికల్స్ కానీ సీజ్ చేసి ఆ ట్రోయింగ్ వెహికల్ మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది। కనుక దయచేసి ఈ కోవిడ్ అనే వ్యాధిని ప్రబలకుండా అడ్డుకునేటానికి మనం మాస్కులు ధరించి హెల్మెట్లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఏ అర్జెంటు పని ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి పనులు చక్కబెట్టుకుని వెళ్ళవలసిందిగా దయచేసి కోరుతున్నాము। అందరం మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం కాపాడుకుని ప్రజలందరూ ఆరోగ్యం కాపాడటానికి ఉపయోగపడేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము।